हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ना पेर लक्ष्मीकांतम्मा। फ्रेंड्स, मीकंदर को रिक्वेस्ट चेसुकुंटुन्ना, इप्पटि वरकु ना चैनल नी सब्सक्राइब चेसुकोनि वारु सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, कामेंट्स कोड पेट्टंडी। मीकु ई रोजु नेनु 2 इयर्स अम्मायिकि क्राप टॉप लहंगा अन्नमाट, अंटे रफुल टॉप वच्चि रफुल लागा अन्नमाट मोडल। इप्पुडु नेनु बॉडी लाइनिंग कट चेस्तुन्नानु। లైనింగ్ మనం 4 మడతలు తీసుకోవాలి కదా బాడీకి, ఇట్లాగా 4 మడతలు. ఇది బ్యాక్ అన్నమాట, మనకు 1 ఇంచి ఇట్లా మడ్చుకోవాలి. జిప్పు పెట్టాను బ్యాక్ అన్నమాట, అంటే ఆ టాప్కి. ఇప్పుడు టాప్ మనకు పొడవు వచ్చేసి 9 ఇంచులు పెట్టేశాను. షోల్డర్ వచ్చి 4 ఇంచులు. మన కామ్ డౌన్ వచ్చి కూడా 4 ఇంచులే పెట్టాను. ఎల్ షేప్ ఇలా గీసేసి అక్కడ 1 ఇంచ్ పెట్టేశాను. చెస్ట్ లూజ్ వచ్చి 4 మడతల మీద 5 ఇంచులు, 5 ఇంచులు తీసుకొని మనం అలా రౌండ్ గీసేసుకొని మనకు ఒక 1.5 అట్లాగా కచ్చుకి. ఇప్పుడు 1.75 నెక్ పెట్టేశాను. 1.75 పెట్టేశాను. 3 ఇంచి డౌన్ చేశాను, నెక్ డౌన్ వచ్చి 3 ఇంచి చేసేసాను. ఇలా బాక్స్ లాగా గీసేసుకొని మనకు నెక్కి ఎప్పుడైనా కూడా 1/2 ఇంచ్ మాత్రమే రౌండ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ రౌండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ కొలతలు అయితే అయిపోయినాయి, మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను. ఇట్లా నెక్ రౌండ్గా నెక్ కట్ చేసుకోవాలి. మనకు బాడీ కటింగ్ అయితే టాప్ కటింగ్ అయితే అయిపోయింది, లైనింగ్ కట్ చేసేసాము. ఇప్పుడు మనకు క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇది అన్నమాట మనకు టాప్ క్లాత్. లైనింగ్ ఆల్రెడీ మనం కొలతలు పెట్టి కట్ చేసేసుకున్నాం కదా, అలాగే ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది. మనకు ఇప్పుడు టాప్కి వచ్చి ఫ్రిల్ అన్నమాట, 3 స్టెప్స్ వచ్చి ఫ్రిల్ పెట్టేశాను. ఆ ఫ్రిల్ వెడల్పు వచ్చి ఫస్ట్ 5 ఇంచెస్ ఒక పీస్ తీసుకున్నాను, మళ్ళీ 4 ఇంచెస్ ఒక పీసు, మళ్ళీ 3 ఇంచెస్ ఒక పీస్, అంటే స్టెప్పుల మాదిరిగా నేను అలా పెట్టేశాను అన్నమాట రఫుల్. ఇప్పుడు మనకు ఫ్రిల్కి అయితే మనం కట్ చేసేసుకున్నాము. చూడండి అంత పొడవు అయితే కావాలి. బాడీకి వచ్చి 1.5 మీటర్ అన్నమాట, అట్లా ఫ్రిల్ పెట్టాలి. అలాగా ఫ్రిల్ పెట్టేసి స్టెప్లుగా మనకు అది జిగ్జాగ్ చేపించేసుకోవాలి. 1.5 మీటరు మనము టాప్కి వచ్చి తీసుకున్నాను, కింద లెహంగాకి వచ్చి 2 మీటర్స్ అన్నమాట. చూడండి 2 మీటర్స్ మనం 4 మడతలు అన్నమాట, 4 మడతలు అంటే 16 ఇంచులు వచ్చేసింది అన్నమాట ఒక్కొక్క లేయర్ వచ్చి. అట్లా 16 ఇంచులు అట్లా 4 మడతలు వచ్చేసింది. అమ్మాయికి పొడవు అంత సరిపోయిందన్నమాట.
ఇప్పుడు మనకు బాడీ అంతా లైనింగ్కి అటాచ్ చేసేసుకొని నీట్గా ఇప్పుడు షోల్డర్ మీద జాయిన్ చేసేసుకొని బ్యాక్ సైడ్ మనం జిప్ వేసేసుకోవాలి. జిప్ చూడండి, మనం ముందుగానే పట్టీలంతా కుట్టేసేసుకొని అట్లా పెట్టి కూడా మనం జిప్ కుట్టేసుకోవచ్చు. ఇట్లా చూడండి, నీట్గా మనకు జిప్ అయితే జాయింట్ అయిపోయింది. ఇప్పుడు బాడీకి అంతా మనం లైనింగ్ అన్నీ వేసేసాము, నెక్ పీసెస్ వేసాము, ఆర్మ్ రౌండ్కి కూడా మనము ఒక పీస్ వేసి కుట్టేసేసాము, డాట్స్ వేసేసాము, ఫ్రంట్ బ్యాక్ 4 డాట్స్ వేసేసాము. చూడండి, ఈ పీస్ వచ్చి మనకు 5 ఇంచెస్ వెడల్పు అని చెప్పాం కదా, పొడవు ఒక 35 అలాగుంది అన్నమాట. ఒక్కొక్క పీసు 5 ఇంచెస్ వెడల్పు, ఒకటి వచ్చి 4, ఒకటి వచ్చి 3, అలా ఫస్ట్ స్టెప్ అలా పెట్టేశాను. చూడండి, 2 బ్లాక్ పీసెస్, ఒక్కటి వచ్చి పింక్ అన్నమాట. అలా పెట్టి మనం జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, జాయింట్ అయితే చేసేసాను నీట్గా. మనకు ఆ కచ్ అనేది చూడ, అక్కడ 3 స్టెప్స్, మనం అక్కడ వచ్చి జిగ్జాగ్ చేపించేసుకోవాలి. ఇక్కడ వచ్చి మనకు ఈ కచ్ అనేది పీసులు పీసులు కనిపించకుండా నేను 1 ఇంచ్ బ్లాక్ పీస్ తీసుకొని అట్లా కుట్టేసేసాను అన్నమాట రెండిటికి, ఫ్రంట్ బ్యాక్ అన్నమాట. మనకి రఫుల్ హ్యాండ్స్ లేదు, ఇలాగే 2 సైడ్స్ పెట్టేసాము. దాని బాడీకి ఇట్లా పెట్టేసి మనం ఫ్రంట్ బ్యాక్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇలాగా ఫ్రిల్స్ వేసి అట్లా పెట్టేసి కుట్టేసేసుకోవాలి నీట్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ మోడల్ చాలా బాగుంది, పిల్లలకి ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోండి. ఇట్లా కుట్టేసేసుకోవాలి, చాలా సింపుల్గా బాగా క్లాస్గా కూడా ఉంది. ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత మనం చెస్ట్ లూజ్ మనం పెట్టాం కదా 5 ఇంచెస్, అంటే 4 లేయర్ మీద మనకు 5 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ 2 మడతల మీద 10 రావాలన్నమాట, అంటే 20 ఇంచెస్ మనకు చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. మనకు నడుము కూడా వచ్చి 18 అలాగుందన్నమాట అమ్మాయికి నడుము. ఇట్లా చెస్ట్ లూజు, నడుము లూజు అన్నీ చూసేసుకొని మనం కుట్లు వేసేసుకోవాలి. చూడండి, కుట్లు అయితే నీట్గా వేసేసాను. మనకు ఆ మధ్యలో ప్లెయిన్గా కనిపిస్తుంది కదా ఫ్రంట్ సైడు, నేను ఏంటంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి బటర్ఫ్లై, అంటే ఆ క్లాత్ మీదే బటర్ఫ్లై డిజైన్స్ ఉంది కదా, అది కట్ చేసి నేను కుట్టేసేసాను అన్నమాట. ఇది మనకు లెహంగా అన్నమాట. ఇవి ఈ 4 మడతలు జాయిన్ చేసేసుకోవాలి. ఒకళ్ళు తెలుసు కదా లూజ్ కుట్టు పెట్టేసేసుకొని మనం థ్రెడ్ ఇలా లాగేస్తుంటే మనకు ఫ్రిల్ లాగా వచ్చేస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అట్లా చాలా క్లాస్గా ఉంటుంది, మనకు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే చాలా పొడవు ఎక్కువ మనకు ఫ్రిల్ పెట్టాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా అయితే మనకు కావాల్సిన ఎంత నడుము లూజ్ కావాలనో అంత మాత్రమే వచ్చేటట్టు చేసుకొని కుట్టేసుకోవచ్చు నీట్గా. అట్లా లూజ్ కుట్టు పెట్టేసి మనం ఒక్క దారం మాత్రమే తీసుకోవాలి, 2 లాగితే రాదు, 1 మాత్రమే తీసుకొని
అట్లా అనుకుంటూ మనకు నడుము ఎంత లూజ్ కావాలనో అంత చేసుకోవాలన్నమాట. చూడండి నీట్గా అయిపోయింది. అంత చిన్న అమ్మాయికి అంత పెద్ద నడుము అనుకుంటున్నారు కదా. ఏంటంటే ఇప్పుడు ఎలాస్టిక్ వేయాలి. మనకు నడుము ఎంత ఉందో అంతే మనం పెట్టేమనుకోండి, మనకు అది పట్టాలంటే కష్టం కదా. అందుకని లూజ్గా పెట్టి ఎలాస్టిక్ మాత్రమే తక్కువ పెట్టుకోవాలి, అంటే 18 ఇంచులు వచ్చే వరకే పెట్టుకోవాలన్నమాట. ఈ పీస్కి మనం ఎలాస్టిక్ కుట్టుకోవాలి. ఇది 5 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. ఒక 30 ఇంచెస్ పొడవు తీసుకున్నాను అన్నమాట. హాఫ్ పీస్ ఎలాస్టిక్ వచ్చి 19 ఇంచులు తీసుకున్నాను. 19 తీసుకున్నాను ఎందుకంటే కుట్లకి అంత పాను మనకు 18 వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మరీ టైట్గా వేసినా కూడా వాళ్ళకి పట్టేసినట్టు ఉంటుంది అన్నమాట. వాటలు పడితే అట్లా ఉంటుంది, గుచ్చుకోబోతుంటుంది. మరీ అంత టైట్గా వేయకూడదు. ఇది 30 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఎలాస్టిక్ ఒక ఫ్రిల్ లాగా రావాలి కదా, కరెక్ట్గా ఎప్పుడు క్లాత్ తీసుకోకూడదు అన్నమాట. ఒక 10 ఇంచెస్ అలా ఎక్కువ తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 20 ఇంచెస్ మీరు ఎలాస్టిక్ తీసుకున్నారనుకోండి, ఒక 10 ఒక 15 వరకు ఎక్కువ పొడవు తీసుకోవాలి. ఫస్ట్ అట్లాగా మనం ఎలాస్టిక్ మనకు ఇట్లా లాగినప్పుడు ఊడిపోకుండా ఒక సైడ్ కుట్టేసేసుకోవాలి నీట్గా. చూడండి ఇప్పుడు లాగినా కూడా రాదన్నమాట. ఇట్లాగా రెండు సమంగా పట్టేసుకొని మనం ఎలాస్టిక్ మీద మాత్రం అసలు కుట్టు పడకూడదు. ఎలాస్టిక్ ఆన్కొని ఫస్ట్ కుట్టు మనం అట్లా వేసేసుకోవాలి. అంటే ఎలాస్టిక్ దగ్గరగా మాత్రమే వేయాలి, ఎలాస్టిక్ మీదే టచ్ అవ్వకూడదు ఫస్ట్ కుట్టేటప్పుడు. ఇప్పుడు చూడండి ఎలాస్టిక్ మనకు అంతవరకే వచ్చింది కదా. ఇప్పుడు క్లాత్ మిగిలిపోయింది కదా. ఇప్పుడు ఎలాస్టిక్ మనం ఇలా లాగాలి. ఆ క్లాత్ అంతా ఫ్రిల్ లాగ్ అయిపోద్ది, మనకు ఎలాస్టిక్ పొడవు కొరవ క్లాత్కి వస్తుందన్నమాట. ఇట్లా ఎలాస్టిక్ మీద కుట్టేసేటప్పుడు లాగినప్పుడు మనకు రాదు కదా, అందుకని ఎలాస్టిక్ పక్కన మా దగ్గరగా వేసుకోవాలి. ఇట్లా నీట్గా వేసుకోవాలి. ఎలాస్టిక్ కుట్టడం చాలా సింపుల్ అన్నమాట. చూడండి చిన్నపిల్లలకి అలాగే కుట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి మోడల్స్ చూపిస్తుంటాను. చూడండి లాస్ట్ ఎలాస్టిక్ ఊడిపోకుండా ఇక్కడ కూడా మనము కుట్టు అట్లా రఫ్ చేసినట్టు వేసేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా లాగితే మనకు కొంచెం నీట్గా వచ్చేసింది అట్లా. అందుకు మనకు ఆ ఫ్రిల్ లాగ్ వచ్చేదానికి మనం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి, ఎప్పుడు కూడా సమంగా తీసుకోకూడదు. ఇట్లా ఎలాస్టిక్ని లాగుతూ మనం కుట్టేయాలి. ఎలా పెట్టి అట్లా లాగే వేయకూడదు అన్నమాట ఎప్పుడు కూడాను. ఇట్లా లాగినప్పుడు మనకు కుట్టు అంటే నీట్గా వస్తుంది. అలాగే వేసామనుకోండి, మనం నడుంకి ఇలా లాగి ఇలా వేసామనుకోండి కుట్టు తెగిపోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఎలాస్టిక్ మీద కుట్టేటప్పుడు ఇట్లా లాగి మాత్రమే కుట్టాలి. చూడండి అట్లా నేను లాగుతూ కుడుతున్నాను. చూడండి అలాగే కుట్టాలి. ఇప్పుడు ఒక కుట్టే తీసేసాను.
అట్లా మనకు దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఆ ఎలాస్టిక్ అనేది మనకు లుక్ బాగా కనిపిస్తుంది. చూడండి, మళ్ళీ నేను ఇంకో కుట్ వేసేసాను, మనకు నీట్గా వస్తుంది. చాలా సింపుల్గా ఉంది ఈ మోడలు, అందరూ ట్రై చేసుకోండి, బాగా పిల్లలకి బాగుంటుందన్నమాట. చూడు, మనకు కుట్టడం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి. మనకు ఎంత లూజ్ కావాలి, మనం ఆల్రెడీ ఎలాస్టిక్ పెట్టేసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ వరకు మనం కుట్టేసేసుకోవాలన్నమాట. అంటే హాఫ్ ఇంచ్ చేస్తే మనకు 1 ఇంచ్ తగ్గిపోతుంది అన్నమాట. అట్లా కుట్టేసేసిన తర్వాత ఈ ఎలాస్టిక్ అనేది పిల్లలకి అట్లా ఒత్తుకోకుండా అట్లా అనేసి మనం కుట్టేసేసేయాలి నీట్గా. అయిపోయింది, ఎలాస్టిక్ కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లెహంగాకి జాయిన్ చేసేసుకోవాలి నీట్గా. మనం ఆల్రెడీ మనం చేసేసుకున్నాం కదా, ఇట్లా మనం ఉల్టాగా పెట్టేసి మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇట్లా రౌండ్గా కుట్టుకోవచ్చు, లేదు ఇట్లా కుట్టుకోలేకపోయినా కూడా ఎలాస్టిక్ రౌండ్గా కుట్టకుండా మళ్ళీ మనకు లెహంగా కూడా అట్లా కుట్టకుండా స్ట్రైట్గా కూడా అలా కుట్టేసి మళ్ళీ ఒకే అట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను రౌండ్గా కుట్టి చేస్తాను, మీకు అట్లా కూడా ఈజీగా ఉంటుంది. మనం నీట్గా చూసుకోవాలి, నెట్ అనేది బాగా జాయింట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే దగ్గర దగ్గరగా ఫ్రిల్ ఉంటుంది కదా, కొద్దిగైనా క్లాత్ మిస్ అయిందనుకోండి మనకు పైపక్క సేమ్గా కనిపిస్తుంది కదా, అట్లా రాకుండా చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. కొత్తగా కుట్టుకుండే వాళ్ళకైతే ఇట్లా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, స్ట్రైట్గానే మీరు కుట్టుకోండి, ఏం కాదు. స్ట్రైట్గా కుట్టేసి లాంగ్ కుట్టు ఒకటి వేసేసుకోవచ్చు అన్నమాట. నడుం దగ్గర నుంచి ఎలాస్టిక్ కాన్ నుంచి లాస్ట్ వరకు అట్లా కూడా చాలా ఈజీగా ఉంటుంది, అట్టు కూడా కుట్టుకోండి. రౌండ్గా కుట్టగలిగితే రౌండ్గా కూడా ఇట్లా కుట్టేసుకోవచ్చు అన్నమాట. మనం నడుంకైతే ఎలాస్టిక్ జాయింట్ చేసేసాము నీట్గా. చూడండి, నీట్గా వచ్చేసింది కదా మనకు. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసేసుకోవాలి, శాటిన్ లైనింగ్. శాటిన్ ఈ లైనింగ్ కూడా 2 మీటర్స్ అన్నమాట. ఇలా పెట్టేసి మనం జాయింట్ చేసేసుకోవాలి నీట్గా. జాయింట్ అయితే పెంచడండి, సూపర్గా ఉంది. ఆ మధ్యలో బటర్ఫ్లై పెట్టేసాను డిజైను, అక్కడ ఖాళీగా అంటే మనకు బ్లాక్ ప్లెయిన్గా ఉన్నింది కదా, అందుకని
సూపర్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.